హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ నా స్టైల్లో ఫుల్ ఫిష్ కొరమేన్ ఫ్రై. ముందుగా కొరమేన్ చేపలను ఇలా చూపించిన విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకొని వాటికి ఉప్పు పసుపు రాసుకొని పక్కన పెట్టుకోవాలి. మైదా, కార్న్ఫ్లోర్, ఫుడ్ కలర్స్ ఇలాంటివేమీ లేకుండా ఇలా ఫ్రై చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ చేపలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇలాచి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చెక్క, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో 1 ఇంచ్ అల్లం ముక్క, చిన్నులపాయలు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపలను వేసి మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. చేపలను చాలా నిదానంగా ఇలా చూపించిన విధంగా తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం చేపలకు కలిసే విధంగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ కారం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఫుల్ ఫిష్ ఫ్రై రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.